ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవి తెలుగు. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనం ప్యూర్ ఈవి వారి ఈట్రెస్ 350 వెహికల్ లాంచ్ ఈవెంట్లో ఉన్నామండి. సో ఈ వెహికల్ యొక్క కొన్ని డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు పరశురామ్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి ఈ బైక్ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. సో ఈ ట్రైస్ 350 లాంచ్ అయింది కదా, సో దీని డీటెయిల్స్ మాకు కొంచెం మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చెప్పడానికన్నా మన మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి సంగారెడ్డిలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది వెహికల్ వచ్చేసి. సో దీని యొక్క స్పెషల్ ఏంటంటే మనకి త్రీ టాప్ స్పీడ్ వచ్చి 85, మనకి 85 టాప్ స్పీడ్ దీనికి. మైలేజ్ వచ్చి 140. ఆ 140 మైలేజ్ మనకి ఫస్ట్ మోడల్ వెళ్తే మనకి 140 మైలేజ్ వస్తుంది. మనకి 85 వెళ్ళినప్పుడు మనకి ఒక 120-110 అనే మైలేజ్ వస్తుంది దీనికి. సో దీని టాప్ స్పీడ్ ఏమో 85, మన ఫస్ట్ మోడల్ వేసుకుంటే 60, సెకండ్ మోడల్ 75, థర్డ్ మోడల్ 85. దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ మనకు వచ్చేసి 140 అవుతుంది. 140 రేంజ్ వస్తుంది మనకి. ఛార్జింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మన ఛార్జింగ్ టైం వచ్చేసి 6 hours టైం తీసుకుంటుందండి. 6 hours టైం వచ్చేసి. ఓకే, దీని మోటార్ కెపాసిటీ అండ్ బ్యాటరీ కెపాసిటీ ఎంత? మన బ్యాటరీ కెపాసిటీ వచ్చి దీనికి 3.5 kW ఇది. ఓకే, మోటార్ కెపాసిటీ వచ్చి పీక్ లోనేమో 4 kW. ఫోర్ నామినల్ వచ్చేసి 3 kW. అయితే ఈ వెహికల్ తీసుకున్న వాళ్ళకి వారంటీ? ఇప్పుడు మనకి బ్యాటరీ మీద వారంటీ వచ్చేసి 5 years ఉందన్న. సో మోటార్ అనేది ఎక్స్టెండ్ వారంటీ, మామూలు నార్మల్ వారంటీ తీసుకుంటే 3 years కవర్ అవుతుంది మనకి. బ్యాటరీకి కంట్రోలర్కి ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే బ్యాటరీకి కూడా ఎక్స్టెండ్ అవుతుంది మనకి వారంటీ అనేది. సో వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మనకి 1 year వరకు ఫ్రీ సర్వీస్ అన్న వెహికల్కి. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఎటువంటి టైంలో సరే మనం షోరూమ్కి వెళ్ళి మనం సర్వీస్ చేయించుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మన పార్ట్ కావాలనుకున్నా సరే మన షోరూమ్లో దొరికేస్తుంది మనకి ఈజీగా, దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ప్యూర్ ఈవీ నుంచి వచ్చేసి ఇది ఫస్ట్ బైక్ కదా, బైక్. సో దీనికి ఎలాంటి మోడిఫికేషన్స్, లైక్ ఎలాంటి కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారా? లైక్ ఇంతవరకు మీరు ప్రొడ్యూస్ చేసింది స్కూటీస్, రైట్? అవునన్నా. సో దీనికి ఏమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారా? కొత్త ఫ్యూచర్స్ అంటే ఇంకేం యాడ్ చేయలేదు, బట్ ఆల్మోస్ట్ మన బైక్ వచ్చే ఫ్యూచర్స్ దీనికి ఆల్మోస్ట్ ఉన్నాయి. ఓకే, మన 7G అట్లా యూస్ చేసాం, దాన్ని కూడా అట్లా సేమ్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం మోడిఫై చేసిన దానిలో సేమ్ స్పీడ్ ఒకటి మార్చాము, రేంజ్ మార్చాము. ఓకే, దీంట్లో సెన్సార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకి బ్రేక్ సెన్సార్స్ ఉంటాయి అన్నది. సో మనకి వెహికల్ మూవ్ అవ్వాలనుకుంటే బ్రేక్ సెన్సార్ యాక్టివేట్ అయితే మనకి వెహికల్ మూవ్ కాదు. సో దాన్ని డీయాక్టివేట్ చేసుకుంటే బ్రేక్ అయినా ప్రెస్ చేయొచ్చు, మన పార్కింగ్ బోర్డు ఉంది కదా, పార్కింగ్ బోర్డు ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెడ్ బటన్ అనేది ఏంటంటే మనకి ఆన్లో ఉంటే మన వెహికల్ మూవ్ కాదు, సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. అటువంటి టైంలో వెహికల్ మూవ్ కాదు. సో దాన్ని ఆఫ్ చేసుకుంటే మనకి వెహికల్ రన్నింగ్లో పడుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు కీస్ కూడా చూస్తుంటే ఇది రిమోట్ కీ, రిమోట్ లాక్ అన్న, రిమోట్ లాక్ అండ్ అన్లాక్. అంటే మన ఫిజికల్ కీ అనవసరం, ఫిజికల్ కీ అంటే మనకి యాంటీ థెఫ్ట్ అని చెప్పుకోవచ్చు, యాంటీ థెఫ్ట్ లాక్ అని చెప్పుకోవచ్చు. మనం ఈ రిమోట్ ద్వారా వెహికల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనకి యాంటీ థెఫ్ట్ జరగకుండా మనం దీన్ని లాక్ చేసుకుంటే మనకి సైరన్ వస్తుంది అన్నమాట, ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం కేర్ తీసుకోవాలి. ఓకే, స్టాండింగ్ సెన్సార్ అలాంటిది అదేం లేదన్న? లేదు. సో వచ్చేసి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనకి వీల్ కి వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్, అలాయ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్, అండ్ మన మోటార్ నుంచి వీల్ కి బెల్టా లేదు. సో మనకి వెహికల్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా బ్రేకింగ్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది వాళ్ళు చెప్తున్న స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్. సో మనం ఇప్పుడు రైడర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందాం. ఇప్పుడు సూర్య గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి ఈ బైక్ యొక్క రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. హలో సూర్య గారు. సో మీరు ఈ బైక్ ని రైడ్ చేసామని చెప్పారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ని మా వ్యూవర్స్ కి షేర్ చేయండి కొంచెం. సో బేసిక్లీ ఇప్పటివరకు నేను నడిపిన బైక్స్ లో ఎలక్ట్రిక్ బైక్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా కంఫర్టింగ్ బాగుంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, సో స్పీడ్ కూడా 80-90 బాగా అనిపిస్తుంది, బ్రేకింగ్స్ బాగున్నాయి, సో ఎక్కడ స్కిడ్ అవ్వట్లేదు, చాలా నచ్చింది దీంట్లో అయితే ఆప్షన్. సో 140 kilometers డైలీ జాబ్కి వెళ్ళే వాళ్ళకి వెళ్ళకైతే చాలా బాగుంటుంది కూడా. ఫస్ట్ బేసిక్లీ అయితే సీటింగ్ పొజిషన్ మాట్లాడుకుంటే మనం సీటింగ్లో అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే లైక్ బకెట్ సీట్ లాగా ఉంది, సో ఫ్రీగా కూర్చోవచ్చు ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఫ్లాట్ కాకుండా ఫ్రీగా బాగుంది. ఇప్పుడు బ్రేకింగ్ సిస్టమ్లో అయితే నెక్స్ట్ లెవెల్, అసలు బ్రేక్స్ పర్ఫెక్ట్గా ఆపుతున్నాయి, డిస్క్ బ్రేక్స్ ఆ ఫీల్ కూడా ఉంది మన దగ్గర, బ్రేక్ పడుతుంది అన్న ఫీల్ కూడా. ఇంకోటి పోస్ట్ నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్గా పెట్రోల్ బైక్స్ తీసుకుంటే సౌండ్ వస్తుంది, ఇట్లా సౌండ్ ఉండదు, అసలు ఆన్ అయిందా లేదా అన్నట్టు సౌండ్ లేదు. ఇందులో మోడ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి, లైక్ ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. సో బేసిక్లీ మనం ఈ ట్రాఫిక్లో, సో పొల్యూషన్ మనం సేవ్ చేయాలి కాబట్టి, పొల్యూషన్ రాకుండా నేచర్ని కాపాడాలి కాబట్టి ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. అయితే దీంట్లో 1, 2, 3 మోడ్స్ ఉన్నాయి కదా, ఈ మోడ్స్ స్విచ్చింగ్లో మీకు ఏదైనా
ఏమంటే డిస్కంఫర్ట్ గా ఉందా లేకపోతే కంఫర్టబుల్ గా? ఆల్ ఆర్ కంఫర్టెడ్. సో నాకు థర్డ్ బేసిక్లీ థర్డ్ మోడ్ ఇష్టం. ఐఎమ్ ఏ రైడర్, సో నాకు థర్డ్ మోడ్ ఇష్టం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్పీడ్ ఉంటుంది. సో మనం ఏ ఒక్కొక్క మోడ్ దాటి కొద్దీ దానికి ఉన్న రేంజ్ ఒకటి తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ రేంజ్ లోనేమో 140 కిలోమీటర్స్, సెకండ్ రేంజ్ లో 100, థర్డ్ మోడ్ లోనేమో 80 కిలోమీటర్స్. సో బేసిక్లీ అది డిపెండ్స్ ఆన్ మోడ్స్ లో ఉంటుంది. ఐ లైక్ ఇన్ థర్డ్ మోడ్ బేసిక్లీ, నాట్ ఫర్ ఫస్ట్ మోడ్, లైక్ ఇన్ థర్డ్ మోడ్. బ్యాటరీ డ్రైన్ ఎలా అవుతుంది? సో నాకైతే అంత అనిపించలే కానీ బాగా అనిపించింది. లైక్ ఇప్పుడు అక్కడ నుంచి మేము ట్రావెల్ చేసుకుంటూ బైక్ నడుపుకుంటూ వచ్చాం కదా, అంత దూరం నుంచి వచ్చినా కూడా ఒకటే పాయింట్ తగ్గింది చూడు, అది నచ్చింది నాకు బేసిక్లీ. ఎందుకంటే వేరే బైక్స్తో కంపేర్ చేసుకుని ఎలక్ట్రిక్ బైక్స్లో అయితే ఇది బెస్ట్ అనిపించింది నాకైతే. సో అది మోస్ట్లీ అక్కడ నుంచి మనం వచ్చేలోకి ఇక్కడికి ఒక 2-3 పాయింట్స్ దిగిపోతాయి. ఇందులో ఒకటే పాయింట్ దిగి, ఇంత ట్రావెల్ అయ్యి ట్రాఫిక్లో కూడా ఒకటే పాయింట్ దిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే. అండ్ ఇంకోటి, మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ కదా, సో జనరల్గా మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి తర్వాత ఆగడం, ముందుకు వెళ్ళి ఆగడం, సో అలాంటప్పుడు పికప్ ఎలా ఉంది? పికప్ బాగుంది, స్మూత్ పికప్ బాగుంది. అంత లైక్ ఆర్షియ పికప్ లేదు, ఎందుకంటే బికాస్ ఆ మోడ్స్లో ఉంటుంది. థర్డ్ మోడ్లో పెట్టుకుంటే ఓవర్ పికప్ రావడం, సెకండ్లో బేసిక్లీ మన ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫస్ట్ మోడ్ యూజ్ చేయడం నాకు తెలిసిన వరకు సజెషన్ అది. సో పికప్ అనేది మనం యూజ్ చేసే మోడ్ బట్టి. అవునండి. బట్ నార్మల్గా అయితే మన ట్రాఫిక్లో అయితే ఫస్ట్ మోడ్ ఈజ్ అయినా. సో అంటే బేసిక్ యూజర్ అది, ఎందుకంటే చాలా మంది తెలియక ఇప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్ స్టార్ట్ అయ్యి ఉంటారు వెహికల్, వాళ్ళకి తెలియదు. సో మనం ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ మనకి బైక్ తెలుసు కానీ ఆ పర్సన్కి తెలియదు కాబట్టి థర్డ్ మోడ్లో ఉన్నప్పుడు ఆన్ చేసినప్పుడు ఓవర్ స్పీడ్ వస్తుంది. సో ఈజీగా మనం వేరే వాళ్ళకున్న క్రష్ అయిపోతాం, డాష్ అవుతాం. సో బేసిక్లీ ఫస్ట్ మోడ్ ఉంటే బెస్ట్. సో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, మనం ఆపుకోవచ్చు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు మనకు తెలియకుండా ఇంట్లోనే ఇట్లా అన్నారు అనుకో, స్పీడ్ రావడం. సో ఐ థింక్ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. సో ఓకే, దీనికి ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు కదా, సో మనకి నార్మల్ డే టైంలో వచ్చేసి డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ బాగా కనబడుతుంది, హెడ్ లైట్ కూడా సూపర్ ఉంది. సో బేసిక్లీ ఇంకా నేను దూరం నుంచి చూసినప్పుడు కూడా లైక్ ఆ వేలో ఆ హెడ్ లైట్ కనబడుతుందా, సూపర్ అసలు. అంటే అవతలకి ఆపోజిట్ బోర్డ్ బాగా, ఐ థింక్ డేలోనే ఇంత షార్ప్గా ఉందంటే హెడ్ లైట్, నైట్లో ఇంకా సూపర్ ఉంటుంది. సో ఐ వాంట్ టు వెయిటింగ్ ఫర్ దట్, నైట్లో ఒకసారి డ్రైవ్ చేద్దాం ఎట్లా ఉంది దీని ఎక్స్పీరియన్స్ అని చూద్దాం. నాకైతే ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ ఫర్ దిస్. ఓకే. సో మీరు సింగిల్గా రైడ్ చేశారా లేకపోతే పిలియన్ రైడ్? లేదు, సింగిల్గా రైడ్ చేసిన. ఓకే. నైట్ టైం కూడా ఏమైనా రైడ్ చేశారా? సో నైట్ టైం లేదు, ఇప్పుడు ఐఎమ్ ట్రైయింగ్ టు బీ నైట్ రైడ్. ఓకే. సో ప్లాన్ చేసుకుని ఒకసారి. సో ఇది సూర్య గారి ఎక్స్పీరియన్స్. ఈ బైక్ గురించి ఫుల్ వీడియోస్ కోసం మనం మరీ ఇంకో రివ్యూ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.